పితృదేవ మనం సమర్పించేటువంటి. జై శ్రీరామ్. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఓల్డ్ బస్టాండ్ దగ్గర రామ్ మందిర్లో మరి గజస్తంభ వారోత్సవాలు చేసుకోవడం జరిగింది. ప్రథమ వార్షికోత్సవం ఇది. మరి ఈ గుడిలో ఏ వ్యక్తి కానీ ఏ మనిషి కానీ సేవలు చేసినా లేకపోతే భక్తితో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుంది అది అందరు కూడా తెలుసు, అందరి నమ్మకం కూడా. మరి ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా భద్రాచలంలో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో అదే విధంగా మరి ఈ విగ్రహాలు కూడా అప్పుడు 24 జతలు చేసి దేశవ్యాప్తంగా నిర్మించడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలో కూడా అదే విగ్రహాలు తెచ్చుకోవడం మరి ఇక్కడ ప్రతిష్టాపన ఉండడం మన సంగారెడ్డి పట్టణ ప్రజల అదృష్టం అనుకుంటా. ఎందుకంటే 300 పైన చరిత్ర ఉన్న విగ్రహాలు మరి మన సంగారెడ్డిలో ఉండడం మన భాగ్యము, మన అదృష్టము. ఈ రామ మందిరికి వచ్చేటువంటి ప్రతి భక్తునికి వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతుంటాయి కాబట్టి అందుకే ఈ రామ మందిరము చాలా పురాతనమైనది. మిత్రులందరికీ కూడా నేను అధ్యక్షునిగా వారందరికీ కృతజ్ఞతలు చెప్పేస్తున్నాను. ఆ తర్వాత వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ మందిరానికి చాలా చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా కోరుకున్నది కంపల్సరీ జరుగుతాయని చెప్పేసి వారి భక్తుల విశ్వాసము. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వచ్చేసి సేవ చేసిన వాళ్ళందరూ కూడా మంచి ఒక ఉద్యోగంలో కానీ వారి భవిష్యత్తులో చాలా ఒక స్టెప్లుగా ఎదిగి చాలా బాగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాముణ్ణి నమ్ముకొని ఎలాంటి పనులు చేసినా కూడా మంచి సక్సెస్ఫుల్గా ముందుకు పోతారు. అలాగే ఈ గజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించి సంవత్సరమైనది కాబట్టి ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి జరుపుకుంటున్నాము.